Jangan lupa
మరాజ్యుడు ఆదేశాలకు ఏ విధమైన సరే కట్టుబడి బాధ్యత మనందరి మీద ఉంది. రాష్ట్ర స్థాయిలో సమస్యలు, రాష్ట్ర భవిష్యత్తు సమస్యలు, రాష్ట్రం కోసం మనం కలిసేవాలని చెప్పి ఎన్ని విభేదాలు ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా మేము అందరం కూడా జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ కలకలతో అయితే ప్రయాణం చేయడం మొదలెట్టాం. నియోజకవర్గ స్థాయిలో కూడా, ప్రతి గ్రామంలో కూడా జన సైనికులు ఏ గ్రామం వెళ్ళినా ఎవరయ్యా మీకు అణిచివేత చేస్తున్నారంటే ఒక తెలుగుదేశం నాయకులే మమ్మల్ని దొక్కులాగేస్తున్నారు. అయినా మనం అధ్యక్షుల ఆదేశాలు కట్టుబడాలా, పవన్ ఆదేశాలు కట్టుబడాలా, దానిలో భాగంగానే అన్ని సమర్థులకు ముందుకెళ్ళడం జరిగింది. మీకు ఒక ఇబ్బంది, నాకు వేరే ఇబ్బంది, నేను కూడా నా కుటుంబం సొంత సోదరుడు పోటీ చేయమన్నారు జనసేన పార్టీలో వెళ్ళాను, పోటీ చేయడానికి సిద్ధపడ్డాను, అధ్యక్షుల ఆదేశానికి పోరాటం చేశాను. గెలుపోటాల తర్వాత తెలిసే నేను పోరాటం చేయడం జరిగింది. ఆ రోజు జనసేన పార్టీ తరఫున చాలా ఇబ్బందులు పడుతున్నాను నా కుటుంబం తరఫున, నా కుటుంబంలో వెలివేయబడ్డం నా ఒక్కడిగా మిగిలిపోయా లేదు. కుటుంబంలో వెలివేయబడటం ఏ కార్యక్రమం చేయడం ఇబ్బంది. అలాగే ఎన్నో అవమానాలు ఈ జనసేన పార్టీలో నాయకత్వం వహించినప్పుడు చాలా పరువు ఉంటుంది. రెండు శ్లోకాలు చెప్పడం చాలా ఈజీ, ఒక పోటీ పెడతాం చాలా ఈజీ. అయినా నియోజకవర్గ స్థాయిలో ఒక కన్న తండ్రిగా భావించుకుని నేను చిన్న చిన్న లోపాలన్నా సమన్వయం చేసుకుంటూ జనసేన పార్టీ పెరగాలి, నా పార్టీ రాష్ట్రంలో నా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు. అలాగే మనం కలిసేస్తున్నాం అనగానే సరే మన పార్టీ అవకాశాలు తక్కువగా ఉన్నాయి, ఒక గౌరవప్రదమైన చోటు తెలుసుకుందాం, మనం ముందుకెళ్దాం, భవిష్యత్తు మనకు ఉండాలా, మన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా చూడాలని కోరుతున్నాం. అలాగే లేదు తర్వాత పవన్ సేవింగ్ వస్తుంది, పవన్ సేవింగ్ అని అనౌన్స్ చేస్తారు అని ఆశతో కంపెనీ తల్లితో పెట్టుకోవడం అయితే జరిగింది. ఆ పవన్ సేవింగ్ అనౌన్స్మెంట్ కూడా బయటకు రాలా. అలాగే సీట్లు కూడా 100 ఉంటాయని చెప్పడం జరిగింది. 100 కాదు కదా, 50 కాదు కదా, 40 కాదు కదా, ఈరోజు మనల్ని 24 సీట్ల స్థాయికి తీసుకొచ్చేసి జనసేన పార్టీ దాని శివసేనకి తీసుకొచ్చేది. నా సీటు కోసం అడగలా, నా పార్టీ పొందాలా, నా అధ్యక్షుడు పొందాలా, నాకు భవిష్యత్తు ఉంటుంది, మీ అందరూ భవిష్యత్తు బాగుండాలి. జనసైనికుడు మధ్య లేదు, ఎందుకంటే ఆ కుటుంబం వచ్చి నుంచి కూడా ఒక ప్రాణాలు తగ్గించి జనసేన పార్టీ జరుగుతున్నట్లయితే మేము ఎక్కడ అక్కడ సాధారణ సామాన్యం కాపాడుకోవడం జరిగింది. అలా వెంట వెంటుగా వేసుకుంటూ ఇతర సామాజిక వర్గాలు లేవు, యువత ఉంది, మీ సామాన్య యువత ఓటు లేని యువత ఉంది, ఎవరున్నారా మీరు పార్టీకి అంటున్నారు, దీన్ని ఏ రకంగా తీసుకోవాలని చెప్పి ఆలోచించి మన పెద్దలు ఆంధ్రప్రపురం అంతా జనసేన పార్టీ అధ్యక్షులు చేయూరు కృష్ణరాజ్ గారు కూడా పద్మాది జనసేన పార్టీలోకి తీసుకొచ్చి జనసేన పార్టీ ప్రణాళిక ఎక్కడికక్కడ పార్టీ పలాన చేసుకుంటూ ఈరోజు ఒక అద్భుతంగా మన జనసేన పార్టీని కాపాడుతున్నాం. అన్ని సామాజిక వర్గాలని తీసుకురాగలిగాం. కొత్తపేట మాజీ సర్పంచ్ సుధీర్ గారు కానీ, కొత్తపేట కోనసీమ టైగర్ సలాది సామనాడి గారి కుమారుడు కానీ, అలాగే అందరినీ తీసుకుంటూ అన్ని సామాజిక వర్గాలని మనం ఆకర్షించుకుంటూ ఈరోజు బీసీ సామాజిక వర్గాలు గుర్తుపోవాలి, బీసీ సామాజిక వర్గాలు ముందుకోవాలి, ఒక కులంతో అన్న ఆలోచనతో ఆ రోజు నుంచి కూడా మన అనేక మంది బీసీ సామాజిక వర్గాన్ని కూడా మన పార్టీలో తీసుకోవాలి. అలాగే తెలుగు ఎందుకంటే కులంతో పార్టీ ముందుకెళ్ళదు, అన్ని సామాజిక వర్గాలు కావాలా అనే ఉద్దేశంతో అన్ని సామాజిక వర్గాలని ఈరోజు బలంగా పార్టీలోకి తీసుకెళ్ళడం జరిగింది. ఈరోజు ఒక రాష్ట్రంలోనే
Rajman Rosne, Rajman Lu,